అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. 12వ తారీఖు నాడు మార్చి నెల నుంచి మనకి 18వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మీకు అనేక కొత్త విషయాలు ప్రతిసారి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఈ వారం గ్రహాలన్నీ కూడా అనేక మార్పులకు లోనవుతున్నాయి. సూర్యుడు స్థానాన్ని మార్చి కుంభరాశిలోకి నుంచి మీనరాశికి వెళ్ళడం, శుక్రుడు మీనరాశి నుంచి వృషభరాశిలోకి మేషరాశిలోకి రావడం, కుజుడు వృషభరాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం, బుధుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడం, ఈ మార్పులన్నీ కూడా 12 రాశుల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రాహు శుక్ర గ్రహాలు మేషరాశిలో, కుజుడు 14వ తారీఖు వరకు వృషభరాశి, ఆ తర్వాత 14 నుంచి మిథున రాశిలో ప్రయాణించటం, కేతు తులారాశిలో, సూర్యుడు 16వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, బుధుడు 17వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. చంద్రుని యొక్క స్థితి ఈ వారమంతా కూడా తులా, వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి 12వ తారీఖు మార్చి నెల 2023 నుంచి 18వ తారీఖు మార్చి నెల 2023కి చంద్రుని యొక్క స్థితి తులా నుంచి మకరం వరకు ఉంది కాబట్టి మంచి వాతావరణంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నగా నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు ఎన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడింది, కానీ 16వ తారీఖు నుంచి అనుకున్న సమయానికి డబ్బు రావడం, కుటుంబంలో సంతోషం కలిగి ఉండడం, పిల్లల చదువు బాగుండడం జరుగుతుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించదు. అధైర్యం ఉండకుండా ధైర్యంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు అన్నీ కూడా కొనడానికి చాలా అద్భుతంగా ఉంది. ఏది కొన్నా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో, పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. వాళ్ళు దూర ప్రయాణం చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా వెంటనే నెరవేరకపోవడం ఇబ్బంది కలుగుతుంది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా 14వ తారీఖు తర్వాత. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల విషయంలో అనేక ఇబ్బందులు, గొడవలు, మనస్పర్ధలకి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకంలో గ్రహం బాగాలేక గోచారంలో కూడా బాగాలేకపోతే అనేక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు ఉంటాయి. కాబట్టి మీ జాతకాలు తెలుసుకోండి. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదృష్టం చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు అవుతారు. మీ తండ్రి యొక్క ఆశీర్వాదాలు బాగుంటాయి. న్యాయంగా, ధర్మంగా నడుచుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా 14వ తారీఖు తర్వాత అనేక ఇబ్బందులు కలుగుతాయి. చేయని తప్పుకి పనిష్మెంట్ లాగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏమాత్రం సహనం కోల్పోకుండా ఉండడమే తెలివైన పని. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండడమే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో చేయాల్సిన పని అని చెప్పి తెలుసుకోండి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగంలో నిరుత్సాహాలు, ఇబ్బందులు ఉన్నాయి, త్వరలోనే తొలగిపోతాయి. అంతవరకు హనుమాన్ చాలీస లాంటివి చదువుకోవడం మీకు చాలా మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం మంచి లాభాలతో వ్యాపారం ముందుకు సాగుతుంది. అన్ని రంగాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో చూస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం చాలా బాగుంది, ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళు రోజు కూడా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం చాలా మంచిది.